దూందాం ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచ తులసి. దూందాం ముచ్చట్లో షురు. ఇప్పుడు ఏందయ్యా అనంటే, కళా పోషణలు ఆస్కార్ లెవెల్ నటనలు ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్తా, అంటే మీకు సమజయ్యే ఉంటుంది. అయ్యో గదేనోలా, నటనలు ఇన్స్టాగ్రామ్ రీళ్ళు, నిజం చెప్తున్నా, ఈ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ రీళ్ళు చేయబట్టి కొత్త కొత్త స్టార్లు, కొత్త కొత్త సెలబ్రిటీలు పుట్టుకొచ్చిరు కదా. అమ్మో, వాళ్ళ కళాపోషణలు చూడలేక నాకే చక్కర్ వచ్చినట్టు అవుతుంది. అయితే గిట్లనే ఒక మేడం గారు రీల్ చేసింది, రియల్గా చక్కర్ వచ్చి పడిపోయింది. ఎందుకో చూడండి మరి మీరేగ అన్నట్టు. ఇగో ఈ అమ్మగారు ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం నడి రోడ్డు మీద పర్ఫార్మెన్స్ చేస్తుంది, అగ చూడవు మేడం గారి నడక. అయితే అప్పుడే ఏమైందంటే, షాకైరా షాకైరా, ఇది కూడా రీల్ కోసం చేసిన యాక్టింగ్ అనుకుంటురా? ఆగురాగురి, ఈమె రోడ్డు మీద రీల్ చేస్తుంటే రియల్ దొంగ కూడా వచ్చిండు. ఆమె మెడలో ఉన్న పుస్తల తాడు గుంజుకొని పారిపోయిండు. అగో మేడం గారు చూడుర్రి ఎట్లా బిల్లి బిత్తర అయిపోయిందో. కాని వాడు ఈ మేడం గారి కళా పోషణ్ ను ఎంతసేపటి నుంచి నజరు పెట్టిండో కదా, చూసిండు చూసిండు కథం గోల్స్ గుంజుకొని గాయపోయిండు. అన్నట్టు ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ లో జరిగింది. అక్కడంటే పట్టగలే సుక్కలు కనబడితే అట. మరి సరే, ఇప్పుడు రీళ్లకు అడగద్దాం. ఈ నడుమ మరీ ఆత్మానమైతురోల్లా, ఒక్కొక్కరు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ల పడిపోయి అసలు చుట్టుముట్టు ఏమైతుంది, మనం ఏడున్నాం, మన వెనక ఏం నడుస్తుంది, గీ సోయే లేకుండా పోతుంది, ఏమన్నా అంటేనేమో కోపాలు, మేం రీలు చేస్తుంటే ఓర్తలేరు, మాకు అచ్చే లాయకులను కాంతలేరు అని ఉల్టా పేరు భద్రం. అందుకే ఆటలు అరటి పండు లెక్క, సందట్లో సడేమియా లెక్క, సందు చూసుకొని దొంగోడు వాండుటి వాడు కామ్గా చేసుకొని పోయిండు కదా. అయితే అప్పట్లా మన తెలుగు సినిమాలల్లా అన్నదమ్ముళ్ళు ఎట్లుండేటోళ్ళంటే, అన్న పోలీస్ ఆఫీసర్ అయితే తమ్ముడు పచ్చి దొంగైతాడు, ఇక అన్ననే తమ్మునికి బేడీలేసి పోలీస్ టౌన్ పట్టుకుపోతాడు కదా. ఆహా, ఇసో అంటే ఎన్ని సినిమాలల్లా చూడలేదల్లా మనం. బయట గిట్లెందుకైతే అని అనుకున్నా, కానీ బయట కూడా సినిమాలను మించిన ట్విస్టులు అవుతున్నాయి ఉల్లో. అంతేందుకు, ఇగో గీ మహానుభావుని కాడికి రాండ్రి ఓ మల్క, ఏమైందో చూడుండ్రి. ఇప్పుడు మనం నిర్మల్ జిల్లా కడెం దగ్గర ఉన్నామొల్లా. ఇదేదో హోటల్ ఉన్నది కదా, ఈ హోటల్ ముంగట చూడుర్రి కథ. నేను నిల్చున్నాడు అనుకోగలరా? నిల్చోలే నిల్చోలే, కట్టేసిర్రు. అగో మంచిగా చూడు, ఓష్ని పోలీసు ఏం లంగేశం వేసిండు అని అనుకుంటున్నారా? అయితే వీడు దొంగ పోలీసు, అంటే పోలీస్ గానే కాదు, కాకపోతే పోలీస్ డ్రెస్ వేసుకొని చేతుల లాఠీ పట్టుకొని ఊరంతా తిరుగుకుంటా దొంగతనాలు చేస్తాడన్నట్టు. అరే అవంటే నొల్లా, గిట్లనే కడెంలా ఫోన్లు గీన్లు ఎత్తుకపోతుంటే ఎందుకో అనుమానం కొట్టింది. ఇక వీడు దొంగోడని జనాలకు అర్థమైపోయి వీణ్ణి ఇగో ఇట్లా గుంజకు కట్టిర్రు. సరే కట్టేదో కట్టిర్రు గాని, జర పెద్ద తారుతో కడితే ఏమవు కావచ్చు, ఆ గుంజ కూడా గుంజ లెక్క లేనే లేదాయే. ఇక పోలీస్ వాళ్ళు వచ్చిర్రు, ఈయన్ని ఎంక్వైరీ వేసేసిర్రు ఈయన్నే. ఇక చెప్తున్నాడు చూడుండ్రి వీని చరిత్రను. రాజు డ్రెస్ ఎవరు ఇచ్చారు? మీ అన్నయ్య ఏం పని చేస్తారు? ఎక్కడ? ఏం పేరు? ఆయన పేరు రాజేనా? ఫోన్ నెంబర్ దొంగతనం తీసుకొస్తాడు. ఆగనట, వీనన్న కానిస్టేబుల్ అట, అన్న పోలీస్ అయితే వీడు దొంగోడయిండు. అన్న బట్టలు వేసుకొని ఊర్లు పట్టుకొని ఓ ఇట్లా దొంగతనంలా టాలెంట్ను చూపిస్తుండు అన్నట్టు. మంచిగున్నాడు పో, ఏందో ఏమో పట్టురి. ఈనాడు మా పోలీస్ యూనిఫారంలు కూడా మార్కెట్ల బజ్జీలు అమ్మినట్టే అమ్ముతురు పో. హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేలీల హోలీ, అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పే ముచ్చటేందో. గదే అవు గాని, రంగుల పండుగ ఎట్లా నడిచిందోలా మీకేలి? పొద్దు పొద్దుగాలనే మా ఇంటికి అయితే మస్తు మంది దోస్తులు వచ్చిర్రు, రంగులు పూసిర్రు. ఇక జరసేపు నేను కూడా అట్లా అట్లా వెంబడి పోయినానోల్లా. సరే కానీ ఇప్పుడు మనం కూడా అట్లా 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 పోయి ఈ పండగ సంబరాలే ఓ మల్క చూసే చూద్దాం రాండ్రి. ఏహే ఇడ్సు పెట్టుడే లేదు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు పడుసోళ్ళు ముసలోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరు సంబరాలే సంబరాలు చేసుకున్నారు. దొరికినోళ్ళను దొరికినట్టు ఆగబట్టి రంగులు పూసిరు, తెల్ల బట్టలల్లో బయటకు వచ్చిన వాళ్ళు
రంగురంగుల బట్టలతో నిండల చేరిరు. ఇక రంగులలో కలిసిపోయిన ముఖాలను చూస్తే వింత జీవుల లెక్క వేరే గ్రహాంతర వాసుల లెక్క కనబడి మురిపించిరు. ఇక భావబామ్మర్దుల వరుసైన వాళ్ళు ఎదురు పడితే ఆ కథనే అలాగున్నది. ఇక ఒకరికొకరు మజాకులు చేసుకుంటా పులుముకున్నారా? ఇట్లా రంగులు పురుముకుంటా ఒకరి నుంచి ఇంకొకరు తప్పించుకుంటూ సంబరపడితే ఇగొందరేమో కోడిగుడ్లు మీద వగలగొట్టి మురిసిపోయిర్రు. ఇక పట్టంలో రంగుల పండగ సంబరం చూడాలి. ఈడ అపార్ట్మెంట్లలోనైతే తెల్ల బట్టలు వేసుకొని ఒక జాగలకు వచ్చి హోలీ పాటలు డీజీలు పెట్టుకొని డాన్సులు చేసుకుంటా ఒకరికొకరు రంగులు పూసుకుంటా ఇవ్వ ఇట్లా ఎంజాయ్ చేసిర్రు. మన తక్కువనా అసలు చెప్పడానికి మాటలు కూడా చాలాయి. జర షేపు చూడరు మీరే. ఇగోండ్రల్లా ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా చిన్నపాటి చిట్కు పట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లు చూద్దాం. అరే ఇవి మన ఈ స్టైల్లో చెప్పుకుంటే జబర్దస్త్ ఉంటాయి, మరి ఇంకెందుకు లేటో చూడు రిగా. అన్నట్టు ఫస్ట్ ఏ ముచ్చట చెప్పుకుందాం, ఈ దొంగల ముచ్చట చూడురిగా. అయితే వీళ్ళ బండి చూడురల్లా జబర్దస్త్ ఉన్నది కదా, దగ్గర దగ్గర 200,000 ఉంటది. కానీ ఏం ఫాయిదా, వీళ్ళు చేసే ఘనకార్యం చూడురి. పోష్ణి కోతి పోరగానే ఉన్నారు కదా, లేకుంటే ఏందోల్లా రోడ్డు మీద ఫుట్ పాత్ మీద పెట్టిన పండ్లను వీళ్ళెత్కబోవుడేంది. 200,000 పెట్టి బండి కొన్నోడు 20 రూపాయలు పెట్టి 1/2 కిలో అంగురాలు తీసుకుంటే ఏమవు, వాటిని కూడా ఎత్కబోవుడేనా? ఇక కొందరు గిట్లనే కంతిరి వాళ్ళు ఉంటారోల్లా. సరే ఇప్పుడు ఇంకో కాడికి పోదాం రారి. ఇగో ఈడ చూడురోల్లా పెద్ద బండరాయి ఉన్నది కదా, ఈ బండరాయిని కదిలియాలి. ఆడికెళ్ళి దీన్ని తీయాలంటే మనుషులు కావాలి, క్రెయిన్లు తెప్పియాలి. కానీ గివి ఏమీ లేకుండా ఈ పిల్లగాడు చూడుండ్రి ఎట్లా తీసిండో ఆ బండను. వారెవ్వా చిన్న బండతోనే పెద్ద బండను ఆడికెళ్ళి తీసి పడేసిండు. నిజంగా తెలివంటే తెలివేపో కదా అన్నట్టు తెలివంట యాదికొచ్చింది. ఇగో ఇంకో పిల్లగాని తెలివి చూడురల్లా, చిన్న పోరలు ఆడే ఆట. ధూమ్ధామ్ ముచ్చట సహసమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టల్లా ఇయాలిటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి, నమస్తే, టాటా.